కరోనా వైరస్ కారణంగా కుల వృత్తులు కోల్పోయి అవసర పడుతున్న నిరుపేద బీసీ వర్గాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపు మేరకు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం మరియు బీసీ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మనగల్ల వెంకటి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రామాయంపేట బీసీ సంఘం కార్యాలయంలో దీక్షా కార్యక్రమం చేపట్టారు. వీరికి మద్దతుగా పలు గ్రామాల నుంచి వచ్చి వీరికి మద్దతు ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరం పాటిస్తూ ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మెట్టు గంగారం మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా చేతి పనులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బీసీ వర్గాలను ఇతర రాష్ట్రాల్లో వచ్చిన విధంగా షరతులు లేకుండా ప్రతి ఇంటికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ నిధుల కోసం చాలా మంది అర్జీలు పెట్టుకున్నా వారికి వెంటనే కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల పిలుపు మేరకు మరి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జిల్లా లెవెల్లో మండల స్థాయిలో ఈ బీసీ కార్పొరేషన్లు మరియు బీసీ కుల వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి 20,000 చొప్పున సహాయం అందించాలని డిమాండ్తో మరి దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా లక్షల దరఖాస్తులు బీసీ కార్పొరేషన్కి సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచి తీవ్రంగా బీసీలను అవమానకరంగా చూస్తున్నారు. కాబట్టి మరి కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా చాలా బీసీ పేద ప్రజలు కుల వృత్తుల వారు చాలా నష్టపోయి ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రతి కుటుంబానికి 20,000 చొప్పున అందించాలి. ఏ షరతులు లేకుండా బీసీ కార్పొరేషన్ నిధులు మరియు ఇంకా ఏ షరతులు లేకుండా వెంటనే సబ్సిడీ రుణాలు అందించాలనే డిమాండ్తోని ఈరోజు జిల్లాలో బీసీ భవన్లో కానీ బీసీ ఆఫీసులో కానీ మండల స్థాయిలో కానీ వారి ఇళ్లలో కానీ కార్యకర్తలందరూ దీక్షలో కూర్చున్నారు. తీవ్రంగా మనోవేదనతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ రోజు ఎన్నికల ముందు బీసీ ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని 3-4 రోజులు సీఎం గారు ముచ్చట పెట్టి వాళ్ళని తీసుకొని బీసీలందరినీ ముందడు కోలుస్తానే డిమాండ్ చెప్పి చెప్పినాడు. మరి ఆ 3 రోజులు వాళ్ళతో మాట్లాడి ఎన్నికలు ముగిసిన తర్వాత బీసీలను మర్చిపోయాడు. మరి బీసీల సత్తా ఏందో చూపిస్తామని మా ప్రజలను మేము ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి విలేజ్లో దీక్ష చేస్తున్నాము. ఎందుకంటే కుల వృత్తులు కరోనా కేసుట్ల కరోనా వైరస్ కేసుట్ల కుల వృత్తులకు చేతి పనులు లేకుండా పోయినది. అందుకు ప్రభుత్వము ఆదుకోవాలి. ప్రతి కుల వృత్తులకి చాలా ఇబ్బంది అవుతున్నది. పనులు లేక చాలా బాధపడుతున్నారు, మానసిక ఆవేదన చేస్తున్నారు. పక్క రాష్ట్రాలలో మన దేశంలో 4-5 రాష్ట్రాల్లో గుజరాత్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ప్రతి బీసీ కుటుంబానికి 20,000 చొప్పున ఫండ్ రిలీజ్ చేసి ఆదుకున్నది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం